హలో అండి. వానాకాలం వచ్చేసింది. పవర్ ఎక్కడ ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలీదు. మనం ఒక్కొక్కసారి ఈ చలికి త్వరగా లేవలేకపోతాము. అలాంటప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ చేయడానికి కూడా టైం సరిపోదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటిలోంచి బయటకు రావడానికి ఒక 3 ఇన్స్టెంట్ పౌడర్స్ని ఈరోజు నేను మీకు ఈ ఛానల్లో చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైనా అనుకోకుండా వచ్చినా, లేట్గా లేచినా, పవర్ ఉన్నా లేకపోయినా, కర్రీస్ కానీ, చట్నీస్ కానీ, ఏదైనా కానీ, అలాగే రసం కానీ లేదా పులుసులు కానీ, దేనికైనా ఈ 3 పొడులు ఉంటే కనుక వితిన్ 15 మినిట్స్లో మనం వంట అనేది పూర్తయిపోతుంది. సో ముందుగా వచ్చేసి దీంట్లోది కూరకారం అన్నమాట. ఈ కూరకారానికి నేను మినపప్పు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, అలాగే ధనియాలు ఈ 4 ఒకే క్వాంటిటీలో తీసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 నుంచి 8 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కను తీసుకున్నాను. వీటన్నింటినీ కూడా నేను డ్రై రోస్ట్ చేసేస్తున్నాను. నేనైతే ఒకేసారి రోస్ట్ చేసేస్తున్నాను అండి, నాకు ఇలాగే అలవాటు. కొంతమంది సెపరేట్గా దేనికి దానికి రోస్ట్ చేసుకుని పక్కన పెట్టి ఒకేసారి గ్రైండ్ చేసుకుంటూ ఉంటారు, అది మీ ఇష్టమే. బట్ ఈ వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్ పౌడర్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోగలుగుతారు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ 1 మంత్ వరకు ఈజీగా స్టోర్ అవుతుందండి. అలాగే మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు. దీంట్లో మీకు కావాలి అనుకుంటే కొద్దిగా ఇంగు యాడ్ చేసుకోవచ్చు, అది కూడా ఆప్షన్, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. సో దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనుక మినిమం 1 మంత్ అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. దీంతో ఎలాంటి కూరనైనా ఈజీగా వండేసుకోవచ్చు. జస్ట్ కుక్ చేసుకుని వెజిటబుల్స్ని పైన ఈ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకుంటే కనుక 10 to 15 మినిట్స్ లోపు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా రెండోది వచ్చేసి మెంతి కారం అండి. మనం పచ్చళ్ళలోనూ పులుసుల్లోనూ వాడుతూ ఉంటాము, అలాగే మనం మాగాయి అలాంటి ఊరగాయలకు కూడా ఇదే మెంతి కారాన్ని వాడతాము. దీనికోసం 1/2 కప్ ఆవాలకి 1/4 కప్ మెంతులు తీసుకోవాలి. అంటే ఆవాలలో సగం క్వాంటిటీ మెంతులు తీసుకుంటాము. దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుని మెంతులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఆవాలు చుట్టుపట్లాడేంత వరకు వేయించుకున్న తర్వాత చల్లార్చుకుని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఇది కూడా ఒక బ్రౌన్ కలర్ పౌడర్ లాగా రెడీ అవుతుంది. దీన్ని కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో సేవ్ చేసుకుంటే ఇది కూడా 1 మంత్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మీరు దీంతో మనం పచ్చళ్ళు చేసుకోవచ్చు, రసంస్లో వేసుకోవచ్చు, అండ్ ఇంకా చాలా యూసెస్ ఉన్నాయి. కమింగ్ వీడియోస్లో నేను మీకు నేర్పిస్తాను. అండ్ మూడోది వచ్చేసి ఎండుకారం అండి. ఇది వచ్చేసి ఓన్లీ ఎండుమిర్చితో తయారు చేస్తాము. సో దీనికి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వాడతాము. ఇందాక వాడుకున్న 2 పౌడర్స్లోనూ మనం ఎలాంటి ఆయిల్ వాడలేదు, 2 డ్రై రోస్టే చేసాము. సో హెల్దీ కూడా. దీంట్లో మాత్రం మనం ఈ ఎండుమిర్చి ఏదైతే ఉందో అది మనం మిక్స్ చేసుకోవడానికి, గ్రైండ్ చేయడానికి కొద్దిగా క్రిస్పీనెస్ కావాలి కాబట్టి ఆయిల్ యాడ్ చేస్తున్నాము. సో వీటిని కూడా 15 to 20 ఎండుమిర్చి మినిమం డ్రై రోస్ట్ చేసుకుని చల్లార్చుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మాత్రం మనం ఫ్లేక్స్ లాగా గ్రైండ్ చేసుకుంటామండి, మరీ మెత్తటి పౌడర్లా అవసరం లేదు. ఎందుకంటే పులుసుల్లో పైన వేసుకున్నప్పుడు కానీ, చట్నీస్లో పైన వేసుకున్నప్పుడు కానీ, అలాగే పులిహోరలో కానీ లేదా కర్రీస్లో కానీ ఎక్కడైనా సరే గార్నిషింగ్కి కానీ లేదా నార్మల్ పచ్చికారం ప్లేస్లో కూడా ఈ కారాన్ని యాడ్ చేసుకుని మనం కూరల్ని వండుకోవచ్చు అన్నమాట. సో ఇదండి ఈరోజు నేను చెప్పిన 3 పౌడర్లు. సో ఈ పౌడర్స్ కనుక మన ఇంట్లో ఉంటే ఏ టైంలోనైనా సరే 15 నిమిషాల్లో, కేవలం 15 నిమిషాల్లో వంట అనేది పూర్తయిపోతుంది అన్నమాట. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. అలాగే వంట రాని వాళ్ళకి కూడా అద్భుతమైన వంట ఈ పౌడర్ తోటి మీ సొంతం అయిపోతుంది. మరి ఇంకెంత కలిసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.